नेल्लूरु जिल्ला अनंत सागर मंडलं प्राथमिक आरोग्य केंद्रं पेरुके वैद्यशालनी अनंत सागर सरपंच बुर्रा शोभा आग्रहं व्यक्तं चेशारु। सोमवारं प्राथमिक आरोग्य केंद्रानी सरपंच शोभा संदर्शिंचारु। पीएचसी डाक्टर वरलक्ष्मितो आरोग्य केंद्रंलोनी विवरालनु अडिगि तेलुसुकुन्नारु। डाक्टर समाधानंपै सरपंच शोभा संतृप्ति व्यक्तं चेशारु। సందర్భంగా సర్పంచ్ శోభ మాట్లాడుతూ మండలంలో ఇప్పటి వరకు ఎంతమందికి వ్యాక్సిన్ వేశారని డాక్టర్ను అడిగినట్లు అన్నారు। ఆరోగ్య కేంద్రంలో రెండు రిజిస్టర్లు పెట్టడం విడ్డూరంగా ఉందని అన్నారు। సెకండ్ డోసులు ఫస్ట్ డోసులు అందరికి కవర్ చేసుకుంటూ సర్వీసెస్ ఇస్తున్నాము। ఏఎన్ఎంస్ కూడా ప్రతి ఒక్కరు ప్రాణాలను తెగించి ఒక్కొక్కరికి గడప గడపకు వెళ్లి టెస్టులు చేయడము, వ్యాక్సినేషన్ ఇవ్వడము, వాళ్ళకి కావాల్సిన మెడికేషన్స్ ఇవ్వడము, సింప్టమ్స్ ఎవరైనా ఉన్న వాళ్ళు అనుమానితుల్ని బయట ప్రదేశం నుంచి వచ్చిన వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి టెస్టులు చేసి వాళ్ళందరికీ వ్యాధి నుంచి నయమయ్యి ఇప్పటివరకు అనంత సాగరంలో ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా అందరికీ సరైన వైద్యం అందిస్తూ ముందుకు వచ్చాము। ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ వాక్సినేషన్ చేసుకోవాలని ఏఎన్ఎంస్, ఆశాస్, మెడికల్ స్టాఫ్, సూపర్వైజర్ స్టాఫ్ అందరం కష్టపడి వర్క్ చేస్తున్నాము। కానీ కొంతమంది స్వార్థపరులు తమ స్వార్థం కోసం, తమ ప్రాఫిట్ కోసం మమ్మల్ని అందరినీ బ్లేమ్ చేస్తూ మమ్మల్ని మానసికంగా ప్లస్ వర్క్ చేసే విషయంలో అడ్డంకులుగా తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు। స్టాఫ్ అంతా, ఏఎన్ఎంస్ అంతా కూడా ప్రాణాలను తెగించి పనిచేస్తుంటే ఇలా అందరినీ బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది। ఈ ఇలాంటి ప్రెజర్స్ ని మేము తట్టుకొని మేము పనిచేయలేకపోతున్నాం, మాకు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము। కాబట్టి దయచేసి నా కష్టాలని, నా ఏఎన్ఎంస్ కష్టాలని, మా సూపర్వైజర్ స్టాఫ్ కష్టాలను అన్నిటినీ గమనించి కొద్దిగా మాకు ఇలాంటి ప్రెజర్స్ లేకుండా చేసి మమ్మల్ని ప్రశాంతంగా పనిచేసి ప్రజలకు అసలు సేవ పొందాల్సిన ప్రజలందరూ కూడా మా సేవలతో సంతృప్తికరంగా ఉన్నారు। వాళ్ళ ద్వారా నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు। మాకు వాళ్ళకి ఏ నిమిషం ఏది కావాలనుకున్నా మేము వాళ్ళ గడప వరకు, వాళ్ళ ఇంటి వరకు, వాళ్ళ వరకు అందిస్తున్నాం। దయచేసి ఇలాంటి స్వార్థ పనుల కోసం వాటన్నిటిని డిస్టర్బ్ చేయకూడదని దయచేసి మనం చేసి కోరుకుంటున్నాను। మమ్మల్ని ప్రశాంతంగా పనిచేయనివ్వండి, ప్రజలకు సేవలు అందించండి, వ్యాక్సినేషన్ వేసుకోవడానికి అందరు ముందుకు రండి, అనుమానితులందరూ కోవిడ్ టెస్ట్ చేసుకోవడానికి రండి, మేము 24/7 24 గంటలు ప్రతిరోజు మీకు మీ సేవలు అందించడానికి రెడీగా ఉన్నాము। దయచేసి మమ్మల్ని అందరినీ అర్థం చేసుకొని మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను। ఎర్రచంద్ర ముఠ గుట్టురట్టు చేశారు పోలీసులు। నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం నాయుడుపేట పోతలపట్టు జాతీయ రహదారిపై మూడు కార్లలో అక్రమంగా తరలిస్తున్న 30 లక్షల విలువ చేసే 35 ఎర్రచందనం దొంగలను పట్టుకున్నారు పోలీసులు। 7 సెల్ ఫోన్లతో పాటు 6,860 రూపాయల నగదు, 7 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు। నాయుడుపేట సీఐ వేణుగోపాల్ రెడ్డి, పెళ్లకూరు ఎస్ఐ మనోజ్ కుమార్ నిందితులపై
పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకున్నారు. దాడులలో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని గూడూరు ఎస్పీ నాగరాజు అభినందించారు. పది గంటలకి ఆ కారుని చెక్ చేసి దాంట్లో ఎర్రచందన నుంగలు 11 ఉండటం గమనించి వెంటనే వాటిని సీజ్ చేసి క్రైమ్ నెంబర్ 70/21 కింద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ మరియు రెడ్ శాండల్ యాక్ట్ మరియు పీడీపీపీ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ కింద వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ కేసులో ఆనాడు మనకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సిద్ధార్థ కౌశల్ గారు ప్రత్యేకమైన శ్రద్ధతో ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో ఆయన యొక్క సూచనలు సలహాలను పాటించుకొని చాలా ఇన్వెస్టిగేషన్ని దర్యాప్తుని చాలా పకడ్బందీగా ఎక్కడి నుంచి వచ్చింది, సోర్స్ ఎవరు వదిలిపెట్టిపోయారు, దీని ఆరిజిన్ ఎక్కడ, దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దీనిలో వెనక ఎంతమంది ఉన్నారనే దాని మీద మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు నేను సిఐ వేణుగోపాల్ రెడ్డి ఎస్ఐ గారికి ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో దర్యాప్తులో భాగంగా ఈ కేసుని పురాపురాలు అన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించి వెళ్ళకూరు ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మన వేణుగోపాల్ రెడ్డి గారి సారథ్యంలో ఈ స్టాఫ్ అంతా కూడా కష్టపడి దీనికి ఎక్కడి నుంచి వచ్చింది ఏందనేది ఒక పథకం సిస్టమేటిక్గా ప్రణాళికాబద్ధంగా దీన్ని దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు కూడా తెలుసుకోవటంలో కానీ ఇన్వెస్టిగేషన్ సహకరించడంలో కానీ ప్రకాశం ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కానీ మన ఎస్పీ గారు భాస్కర్ భూషణ్ గారు ఈరోజు అంటే నిన్న వచ్చిన తర్వాత ఆయన మరియు ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ దీని మీద పే చేసి దీన్ని ఎట్లయినా క్రాష్ చేయమని చెప్పేసి ఇచ్చిన సూచనల మేరకు